వెల్కమ్ మూర్తీస్ రైతు రకం. నేను శ్రీనివాసమూర్తి వంగాలు. మాన్యశ్రీ డాక్టర్ కృష్ణ చంద్ర గారు రైతులోకానికి ఇంకొక వరప్రదాయని కానుకను అందించారు. అదే విఏఎం డికేసి, అంటే వసుకులర్ ఆర్బస్కులస్ మైకోరైజా. దీన్నే మైకోరైజా అని కూడా అంటారు, లేదు ఏఎం అని కూడా అంటారు. ఇది మొక్కలతో, ముఖ్యంగా వాస్కులర్ సిస్టమ్ ఉన్నటువంటి మొక్కలతో సహజీవనం చేస్తూ మొక్క వేరు వ్యవస్థకి అందుబాటులో లేని నత్రజని, ఫాస్ఫరస్, సల్ఫరు, మైక్రోన్యూట్రియంట్స్ ఇత్యాది ముఖ్యమైనటువంటి పోషకాలని మొక్క వేరు వ్యవస్థకి అందిస్తుంది. అంటే మొక్క వేర్లతో పాటు గొట్టాల లాంటి నిర్మాణాల రూపంలో ఈ వ్యామ్ అనేటువంటి జీవ శిలీంధ్రం మొక్క వేరు వ్యవస్థకి దూరంగా ఉన్నటువంటి నీటిని, అందుబాటు రూపంలో లేనటువంటి పోషకాలని సంగ్రహించి మొక్కకు అందించి పంటని ద్విగుణీకృతంగా పెంచి రైతుకి మంచి పంట అందించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా దిగుబడులు పెంచి రైతు యొక్క పెట్టుబడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాన్యశ్రీ కృష్ణచంద్ర గారు విఏఎం డికేసి రూపంలో 41 గ్రాముల ప్యాకెట్ని రైతులోకానికి అందించారు. దీని వెల 680 రూపాయలు ఉంటుంది. సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఎస్విఆర్ భూసేవ అగ్రి సొల్యూషన్స్ హైదరాబాద్ సంస్థ వారు దీన్ని అందిస్తారు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, వారికి ఫోన్ చేసి వారి ద్వారా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యామ్ అనేటువంటి దాన్ని ఎట్లా తయారు చేయాలి, పంటలకు ఎలా వాడుకోవాలి, 100 లీటర్ల పరిమాణంలో ఉండేటువంటి ద్రావణం తయారు చేసే విధానం గురించి చెప్తున్నాను. 100 లీటర్ల నీటికి 1 లీటరు తయారైనటువంటి ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్ని కలిపి బాగా కలియతిప్పి 30 నిమిషాల అనంతరం అట్లా అట్టిపెట్టిన తర్వాత 1 కేజీ బెల్లాన్ని కలిపి, ఇప్పుడు డాక్టర్ కృష్ణచంద్ర గారు అందించినటువంటి విఏఎం డికేసి 41 గ్రాముల ప్యాకెట్లో ఉన్న ఆ పొడిని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ ద్రావణంలో కలిపి కర్రతో రోజు ఉదయం సాయంత్రం 2 నిమిషాల పాటు సవ్య దిశలో కలయబెడుతూ మొదటిసారి తయారు చేసేటప్పుడు ద్రావణం తయారవడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. అంటే 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. ఫర్మెంటేషన్ అంటే ఇది పులియ మురగబెట్టడానికి టైం తీసుకుంటుంది. లేదు ఇంకా తొందరగా కావాలి అని అనుకునేవాళ్ళు, వసతి ఉన్నవాళ్ళు చిన్న మోటార్ని, అంటే వాటర్ కూలర్స్ ఇట్లాంటి వాటిలో పెట్టేటువంటి చిన్న మోటార్ని కనుక ఈ ద్రావణంలో పెట్టి ఈ ద్రావణాన్ని నిరంతరాయంగా కలియదిప్పుతూ చర్నింగ్ చేస్తూ ఉంచగలిగితే 20 రోజుల్లో తయారయ్యేదాన్ని వారం రోజుల్లోనే, అంటే 7 రోజుల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇట్లాంటి ద్రావణాన్ని 200 లీటర్ల చొప్పున వసతి ఉన్నవారు వారానికి ఒకసారి, లేదు కనీసం 10 రోజులకు ఒకసారి వారి యొక్క పంటలకు అందించాలి. ఇప్పుడు ప్రతి తడవ కొనుక్కోవాల్సిన భారం లేకుండా రైతుకి ఒకసారి తయారు చేసుకున్నటువంటి ఈ మదర్ కల్చర్నే మన ఓడబ్ల్యూడిసి లాగా పదే పదే రైతు స్థాయిలో తయారు చేసుకుంటూ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా తయారు చేసుకుంటానికి మొదటిసారి తయారైనటువంటి ద్రావణంలో నుంచి 20 లీటర్ల ద్రావణాన్ని మదర్ కల్చర్ కోసం తీసి పక్కన పెట్టుకొని మిగతాది పంటలకు వాడుకోవచ్చు. ఇప్పుడు మదర్ కల్చర్తో తయారు చేసుకునేటువంటి విధానం గురించి చెప్పుకునేటప్పుడు 80 లీటర్ల నీటికి మదర్ కల్చర్ విఏఎం డికేసి సొల్యూషన్ పక్కన పెట్టుకున్నటువంటి 20 లీటర్లను కలిపి 100 లీటర్లు చేసి దానికి 800 గ్రాముల బెల్లాన్ని నలక్కొట్టి పొడిలాగా చేసి కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం సవ్య దిశలో 2 నిమిషాలు కలయబెడుతూ ఉంటే ఇట్లా 2వసారి నుంచి 7 రోజుల్లోనే తయారవుతుంది. లేదు ఇంకా తొందరగా తయారు కావాలని అనుకుంటే కనుక ఇందాక చెప్పినట్లుగా ఏదైనా ఒక చిన్న మోటార్ లాంటిది ఈ సొల్యూషన్లో పెట్టుకొని నిరంతరాయంగా కలయదిప్పుతూ చర్నింగ్ చేసుకుంటూ ఉంటే 3 రోజుల్లోనే తయారవుతుంది. ఇట్లా తయారైనటువంటి ఈ సొల్యూషన్ని ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రతి ఎకరానికి వసతి ఉన్నవారు వారం లేదా 10 రోజులకు ఒకసారి 200 లీటర్లు నేలకి అందించగలిగితే వివిధ రూపాల్లో ఫర్టిగేషన్, అంటే డ్రిప్ సిస్టమ్ ఉన్నవాళ్ళు ఫర్టిగేషన్ రూపంలో ఇవ్వచ్చు, లేదు పారుదలలో నీరు పెట్టేవాళ్ళు ప్రధాన కాలువ దగ్గర ఒక చిన్న హోస్ పైప్ లాగా పెట్టి దాని ద్వారా అందించుకోవచ్చు, లేదు నేలలో పదును, అంటే తేమ తడి ఉన్నప్పుడు మొక్కకి నేరుగా వేరు వ్యవస్థలో పాదులో పోసుకొనైనా చేసుకోవచ్చు. అట్లా పాదులో పోసుకోవాలన్నప్పుడు మొక్క యొక్క పరిమాణాన్ని బట్టి, కెనోపీని బట్టి 1 లీటర్ నుంచి 5 లీటర్ల ద్వారా పాదులో పదును తేమ ఉన్నప్పుడు పోసుకోవచ్చు. ఇట్లా చేస్తే రైతు మంచి పంటల్ని తీసుకుంటూ ఫలసాయాన్ని తీసుకుంటూ
వాళ్ళ యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎస్విఆర్ భూసేవ అగ్రి సొల్యూషన్స్ వారి హైదరాబాద్ సంస్థ వారి దగ్గర దొరుకుతుంది. సౌత్ ఇండియా మొత్తానికి కూడా వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్, వారి దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. ప్యాకెట్ 680 రూపాయలు ఉంటుంది. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. మీ యొక్క ఫర్దర్ క్లారిఫికేషన్స్ని కానీ డౌట్లు కానీ ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో అడగండి, చెప్తాను. జై హింద్. జో వ్యామ్ జో హై దో తరీకే హై, ఏక్ జంగల్ మే పాయా జాతా హై, ఏక్ హమారే ఖేతో మే హోతా హై. ఏక్ కో ఇండో కహతే హై, ఏక్ కో ఇట్టో కహతే హై. తో మే ఆప్కో అభీ ఫోటో దిఖాతా హూం కి తరహ తరహ కలర్ తరహ తరహ కే సేబ్ ఆప్కే సేబ్ ఇసీ వీడియో మే డాల్ రహా హూం తాకి ఆప్ ఇస్కో దేఖే, ఫిర్ మే ఇస్కే బారే మే ఆప్సే చర్చా కరూంగా.